ఏపీ ఇటు తెలంగాణ ప్రజలు కూడా అయితే మన జాతక ప్రకారం ఏపీలో గెలుపు ఎవరి వైపు ఉండబోతుంది సో ఏ పార్టీ ఎన్ని సీట్లతో ముందంజలో ఉండబోతుంది తప్పకుండా మన క్యూబ్ టీవీ ప్రేక్షకులకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నారు కదా నేను జగన్మోహన్ రెడ్డి గారిది చంద్రబాబుది పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరిది చూశానమ్మా ఇక్కడ గత అక్టోబర్ పదకొండవ తారీఖున సుమన్ టీవీలో నా ఇంటర్వ్యూ వచ్చింది బైరిశెట్టి నాగరాజు గారు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు జనసేన టీడీపీ పొత్తు ఉంది ఈ పొత్తులో కూటమి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నూట పదిహేడు సీట్లతో అధికారంలోకి వస్తారు కూటమికి యాభై ఎనిమిది సీట్లు అని చెప్పడం జరిగింది సో ఇది జరిగి ఇప్పటికి ఏడు నెలలు దాటిపోయింది ప్రజెంట్ ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చాక బీజేపీ కూడా ఎన్డీఏ కూటమి ఆ బీజేపీ టీడీపీ జనసేనలో కలవటం జరిగాక ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి నన్ను అడగడం జరిగింది ఇప్పుడు ఇది వచ్చింది కదా అప్పుడు ఇలా చెప్పారు ఇప్పుడు ఏమవుద్దో చెప్పండి అని ఆయన అడగటం వల్ల మళ్ళీ నేను చెప్పడం జరిగిందమ్మా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో వస్తే నూట ఇరవై రెండు సీట్లతో ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారు అలాగే కూటమికి అప్పుడు మనం యాభై ఎనిమిది చెప్పాము ఒక ఐదు సీట్లు తగ్గి యాభై మూడు సీట్లతో కూటమి ఉంటుందని మనం వేరే ఛానల్స్లో వీడియో చేయడం జరిగింది సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇరవై ఎంపీలు వస్తాయని అలాగే కూటమికి ఐదు ఎంపీలు వస్తాయని కూడా చెప్పడం జరిగింది సరే మనం నెక్స్ట్ చేసే దాంట్లోనే ఏ ఏ స్థానాల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎంత మెజార్టీలు అనేది కూడా పార్లమెంట్ సీట్లు కానీ అసెంబ్లీ సీట్లు చెప్పుకుందాం నెక్స్ట్ గురించి మీరు గతంలో తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పారు మరి జాతక ప్రకారం ఈసారి అక్కడ ఏ ఏపీలో మళ్ళీ జగన్ వస్తారని మీరు చెప్తున్నారు దాని గురించి అవునమ్మా అప్పుడు నేను రిజల్ట్కి రెండు రోజుల ముందు కూడా రెండు ఛానల్స్లో ఒకటో తారీఖు ఒక ఛానల్ డిసెంబర్ డిసెంబర్ రెండో తారీఖు మనం టీవీలో డిసెంబర్ ఒకటి హిట్ టీవీలో కూర్చొని కూడా చెప్పాను కేసీఆర్ గారికి మూడో తారీఖు సాయంకాలం నాలుగు గంటల వరకే సీఎం యోగం ఉంది తొమ్మిదో తారీఖు లోపు రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు పూర్తి కాలం సీఎం పదవిలో ఉంటాడని చెప్పడం జరిగిందమ్మా చెప్పినట్లు సీఎం గా జగన్ గారు ఒకవేళ గెలవకుండా బై ఛాన్స్ టీడీపీ అధికారంలోకి వచ్చి ఆయన సీఎం అవుతాయి చంద్రబాబు సీఎం అవుతాయి జాతకం అబద్ధం ఒప్పుకుంటారా అమ్మా ఇప్పుడు మేము చెప్పింది మేము ఇక్కడ లైవ్ లో కూర్చొని చెప్తున్నాం కదా చెప్పినప్పుడు జరగకపోతే మేము చెప్పింది తప్పని ఒప్పుకోవాలి అంతేగాని ఇక్కడ నేను అప్పుడు అలా చెప్పే ఇలా చెప్పానని చెప్పి ఏదో బ్రోకర్ ఇచ్చి మిమ్మల్ని ఇది చేసి నా వీడియోలు ఉంటే తీసుకురండి నా వీడియోలు ఉంటే చూపించండి నీ నా వీడియోలను డిలీట్ చేయించి అలా చేసే అవసరం నాకు లేదు అర్థమైందా వన్స్ ఒక మాట చెప్పామంటే ఆ మాటకి కట్టుబడే ఉంటాం వరకు కూడా ఒకవేళ నేను చెప్పింది జరగకపోతే జరగపోవచ్చు ఎస్ జరగకపోతే మీ టీవీలో ఆ నేను చెప్పింది తప్పు అని నేను అర్థమైందా మీకు ఒప్పుకుంటాయిందామంది జ్యోతిష్యులు అందరూ హండ్రెడ్ పర్సెంట్ సీఎం చంద్రబాబు గారే ఎందుకంటే ఆయన జాతరీత్యా ఆయన అవకాశాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అయ్యే అంటున్నారు దానికి మీ సమాధానం ఇప్పుడు మా జ్యోతిష్యులే చాలా మంది కూడా టీవీలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు జాతక రీత్యా అని మరి కొంతమంది ఇలా కూడా చెప్తున్నారు కొంతమంది అలా కూడా చెప్తున్నారు సరే అది వాళ్ళ వాళ్ళ పరిజ్ఞానం బట్టి చెప్తారమ్మా ఇక్కడ నేను కూడా నూట అరవై రెండు సీట్లు వస్తాయి అని చెప్తున్నా అంటే అది నా పరిజ్ఞానం బట్టి చెప్తున్నాను అలాగే తెలంగాణలో అరవై మూడు సీట్లు వస్తాయి అని చెప్పి మా పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అయిన కొత్తలోనే చెప్పాను ఆయనకి నేను అది శ్రీనివాసరెడ్డి గారికి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని తర్వాత రిజల్ట్ వచ్చే ముందు కూడా అరవై నాలుగు నుంచి అరవై ఏడు అన్న అదే అరవై నాలుగుతో వచ్చినాయి పూర్తికాలం గవర్నమెంట్ ఉంటుందని కూడా చెప్పాను ఏది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉంటారా ఊడిపోతారా అని అన్నారు పూర్తికాలం ఉంటుంది మే తర్వాత ప్రమాణ స్వీకార ముహూర్తం ప్రకారం ఈ మే తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఎదుర్కొంటాడు ఈయన అది కొన్నాళ్ళు జరుగుద్ది ఏదైనా ఇరవై ఏడు దాటేటప్పటికీ ఈ ప్రమాణ స్వీకార ముహూర్తం ప్రకారం సెట్ అవుద్ది ఆయనకి కుటుంబం అంటే ఈ మంత్రులు ఉన్న ఎమ్మెల్యేల వల్లే కొంత ఇబ్బందులు ఉంటాయి అని చెప్పడం జరిగింది ఆ విషయంలో ఒక మనిషికి జాతకం చూస్తే జ్యోతిష్యుడు ఒకే విధంగా చెప్పాలి కానీ ఇప్పుడున్న సమాజంలో నలుగురు జ్యోతిష్కులు నాలుగు రకాలుగా చెప్తున్నారు దాని గురించి చెప్తారమ్మా మీలో ఉన్న చైతన్యం ఒకటే నాలో ఉన్న చైతన్యం ఒకటే అర్థమైందా అదేనమ్మా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉన్న చైతన్యం పలికిచ్చేది కూడా ఒకటే కానీ నేను వేరేగా పలుకుతా మీరు వేరేగా పలుకుతారు మీరు వేరేగా ఆలోచిస్తారు నేను వేరేగా ఆలోచిస్తా డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా ఆలోచిస్తున్నామో ఈ జ్యోతిష్యులు కూడా వాళ్ళ స్థాయి వాళ్ళ పరిజ్ఞానం వాళ్ళకున్న అజ్ఞానం విజ్ఞానం ఏదో ఒకటి ఉన్న స్థాయిని అనుసరించి చెప్పడం జరుగుతుంది అంతే తప్ప వేరే ఏమి కాదు అంటే ఆ తేడాలు ఎందుకండి అంటే జ్యోతిషం ఎలాగో ఒకటే ఉంటుంది కదా ఇప్పుడు నా జాతకం నడుస్తాను పడిపోతాను అంత మంచి చెప్తే ఒక మనిషిని ట్రబుల్ చేస్తుంటే కదా అది అదేనమ్మా ఇప్పుడు జ్యోతిష్యంలో సాధారణంగా అడిగితే ఉంది అడగకుండా మాకు తెలిసినా చెప్పకూడదు రెండోది వీళ్ళు ఇలా ఎలా ఎందుకు చెబుతున్నారు అంటే వాళ్ళ వాళ్ళకున్న పరిజ్ఞానం బట్టి చెప్పారు ఇప్పుడు ఉదాహరణకి మీకు తెలంగాణలో మా జ్యోతిషులందరూ కూడా వన్ సైడే చెప్పారు సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ బీఆర్ఎస్ వస్తుంది కేసీఆర్ గారే మళ్ళీ సీఎం అని అది ముందు నుంచి ఎప్పటి నుంచో చెప్పుకొచ్చారు ఇందుట్లో కొంతమంది మేము చెప్పలేదు అంటారు చెప్పి కూడా కొంతమంది మా చెప్పాము ఒప్పుకున్నాము అంటారు సరే దీనికి వ్యతిరేకంగా ఒక ఇద్దరు ముగ్గురు కూడా రేవంత్ రెడ్డి అవుతాడని చెప్పారు అందుట్లో నేను ఒకడిని నేను కూడా ఇన్ని సీట్లతో రేవంత్ రెడ్డి సీఎం అవుతారని చెప్పాము అది కాంగ్రెస్ కమాండ్ బటన్ నొక్కి ఎవరంటే సీఎం ఆడలే కదమ్మా పది మంది పోటీ పడ్డారు వెళ్ళి హస్తంలో మల్ల యుద్ధం మల్లయోధుల్లాగా యుద్ధం చేశారు చివరికి రావంత్ రెడ్డి సిచ్చు నొక్కి రెడ్డిని కూర్చోపెట్టారు వాళ్ళు మరి అలాంటి పది మంది ఉన్న దాంట్లో నువ్వు ఎలా చెప్తున్నావు రావంత్ రెడ్డి అని చాలా చాలామంది అడిగారు పైన ఉన్నాడు చెప్తున్నాడు రావంత్ రెడ్డి అవుతాడని జరిగిందా లేదా ఇక్కడ మా జ్యోతిష్యుల్లో మాకున్న పరిజ్ఞానంలో తప్పు లేని మాయే కానీ శాస్త్రంలో కానీ విశ్వంలో ఉన్న శక్తిలో కానీ ఏ తప్పు లేదు భగవంతుడు ఒకే రూపం ఉన్న శక్తి అది అల్లా అనుకోండి జీసస్ క్రైస్ట్ అనుకోండి మీరు హనుమంతుని అనుకోండి లాడ్ అనుకోండి ఎన్ని రూపాయలు వచ్చినా ఉన్నది ఒకటే చైతన్యం ఆయన రోజు అష్టోత్తర సహస్రనామం చేసేటందు ఒకే దృష్టి ఉంటుంది కత్తి తీసుకుని రోజు మంటలు చేసి దొంగ దొంగతనాలు చేసి బతికే కూడా సమదృష్టితోనే ఉంటాడు భగవంతుడు అందరినీ సమదృష్టితో చూస్తాడు ఇక్కడ భేదభావం మందే వీడు దొంగ వీడు ఇది అని భేదభావం మనం చూస్తాం తప్ప భగవంతుడికి ఏం లేదమ్మా సృష్టిలో సకల ప్రాణుల్ని కూడా సమానంగా చూస్తాడు రైట్ నెక్స్ట్ సో ఏపీలో ఎంపీగా షర్మిల గారు చేస్తున్నారు కడప నుంచి పోటీ చేస్తున్నారు ఆవిడ గెలుపు ఉందా అలాగే ముందు ముందు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది కడపలో షర్మిల గారి జాతకం ఒకసారి నేను చూశానమ్మా సో షర్మిల గారి జాతకం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి ఇప్పుడు కొన్న దానికన్నా కూడా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయింది ఎప్పుడో అదే కంటిన్యూ అవుద్ది కనుమరుగైపోతుంది కనుమరుగవుద్ది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రేపు మళ్ళీ సీఎంఐయే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా ఈయనే సీఎం పదవిలో ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ముప్పై నాలుగు వరకు ఇదే పదవిలో కొనసాగుతారు తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ ఆయనకి గ్యాప్ వస్తుంది ముప్పై తొమ్మిది వచ్చేటప్పటికి మళ్ళీ సీఎం అయ్యి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది కూడా ఆయనే అయ్యి ముప్పై నాలుగుకి దిగిపోయి ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చి ముప్పై తొమ్మిదిలో అయ్యి మళ్ళీ ఒక ఐదేళ్ళు చేసి ఆయన జీవిత కాలంలో ఆయన జీవిత కాలంలో ఒక ఇరవై సంవత్సరాలు యోగం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఎలాగ పద్నాలుగు సంవత్సరాల యోగం ఉందో కేసీఆర్ గారికి ఎలాగ తొమ్మిదిన్నర ఏళ్ళు యోగం ఉందో అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక ఇరవై సంవత్సరాలు యోగం ఉంది ఇది కాలం నిర్ణయించద్ది ఇప్పుడు మేము చెప్తున్నాం ఎక్కడ కూర్చుని రేపు ఇది ఇవాళ ఇరవయో తారీఖు రేపు నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చాకే కదా ఆయన సీఎం అయిందా లేదా అనేది తెలిసేది ఇప్పుడు నేను చెప్పింది నిజమా కాదని మళ్ళీ ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఆయన గెలిసి మళ్ళీ సీఎం అయితేనే కదా ఈ అనే వాడు చెప్పింది నిజమా కాదని తెలిసేది ముప్పై నాలుగు దాకా ఎన్ని సంవత్సరాలు ఉంది వెయిట్ చేయాలి రిజల్ట్ వస్తాకి మనం చెప్పిన మాట జరిగిందా లేదా అని తెలుసుకుంటాకి తొమ్మిది సంవత్సరాలు పడద్ది లేదా పది సంవత్సరాలు పడుద్ది అది రైట్ రిజల్ట్ రాటాకి మీరు ఇందాక పదే పదే జగన్ సీఎం అవుతారు సీఎం అవుతారని ఖచ్చితంగా బలగుద్ది చెప్తున్నారు సీఎం మళ్ళీ ఇంకొకసారి జగన్ గారు అవుతే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏపీ సీఎం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు రాష్ట్రాన్ని పరుగులు పెట్టేస్తాడు అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో నడిపిస్తారు ఇప్పుడు చెప్పే అన్ని కూడా అభివృద్ధి ఏముంది అభివృద్ధి ఏముంది 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 అనేది వాళ్ళకి అజ్ఞానం అనే కళ్ళు పొరలు కమ్మి ఏమీ కనపట్టాల జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఒక మాయి కమ్మి వాళ్ళకేం కనపట్టాల మాయ తొలగినప్పుడు అభివృద్ధి ఏంటనేది కనపడద్దు రైట్ పిఠాపురం నుంచి మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేయడం జరిగింది గెలుపు ఎవరి వైపు ఉంటుంది ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా అసెంబ్లీకి వెళ్ళబో వెళ్లే ఛాన్సులు ఉన్నాయా నేను ఎప్పుడో చెప్పానమ్మా అక్టోబర్ పదకొండు వచ్చిన వీడియోలో సుమన్ టీవీలో పవన్ కళ్యాణ్ గారు కూటమిలో వెళ్తే గెలుస్తారు ఒంటరిగా వెళితే గెలవరని చెప్పాను అది అది ఆన్ రికార్డే ఉంది ఇప్పుడు కూడా కూటంలో వెళ్ళారు కాబట్టి గెలుపే అవకాశాలే ఉన్నాయి ఆయనకి అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశాలే ఉన్నాయి రైట్ దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా నేను ఎప్పుడో చెప్పాను గత ఇంటర్వ్యూల్లోనే మళ్ళీ బీజేపీ వస్తుందమ్మా ఎన్డీఏ కూటమికి అప్పుడు మూడు వందల ఐదు మూడు వందల పది సీట్లతో అని చెప్పాను ఇప్పుడు మీ టీవీలో కూర్చుని ఎన్డీఏ బలం అది లోపలున్న బయట నుంచి మద్దతు ఇచ్చిన పార్టీలతో అయినా సరే ఏదైనా ఎన్డీఏ బలం పార్లమెంట్లో మూడు వందల అరవై సీట్లు ఉంటాయి లోనున్నా లోప లోపల ఉండకుండా బయట నుంచి వాళ్ళు ఉంటారు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి బయట నుంచే మద్దతు ఇచ్చాడు కదా బీజేపీకి గత ఐదు సంవత్సరాలు అలాగా ఇచ్చిన ఏదైనా ఎన్డీఏ కూటమిది మూడు వందల అరవై సీట్ల బలం పార్లమెంట్లో ఉంటుంది ఏపీలో ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఉన్నాయి మరి వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అలాగే తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని ఏ పార్టీకి ఎంపీ సీట్లు ఎన్ని రావచ్చు ఆంధ్రాలో వైసీపీకి మనం చెప్పేది నేను చెప్పేది ఇరవై ఎంపీ స్థానాలు వస్తాయని కూటమికి ఐదు అని చెప్పడం జరుగుతుంది అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్కి ఒక తొమ్మిది ఎంపీ స్థానాలు వస్తాయి ఎంఐఎమ్మ అవుట్ వస్తుంది ఒక బీఆర్ఎస్ మూడు నుంచి నాలుగు ఉండొచ్చు బీజేపీ ఒక మూడు స్థానాలు ఉంటుందమ్మా ప్లస్ఆర్ మైన ప్రస్తుతం జగన్ గారి జాతకం ఎలా ఉంది అలాగే బాబు గారి జాతకం ఎలా ఉంది జగన్ గారి జాతకం అయితే ప్రస్తుతం ఆయన కన్యాలగ్నం ఆర్ద్ర నక్షత్రంలో పుట్టాడు బుధ మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ నడుపుతుంది రేపు నవంబర్ వరకు కూడా అదే రేపు అక్టోబర్ డిసెంబర్ వరకు కూడా బుధ శుక్రులు ఇద్దరు అక్కడే ఉన్నారు రుచికంలో ఆయన జాతకం చూసామమ్మా ఆయన జాతకం ప్రకారం మళ్ళీ నూట ఇరవై రెండు సీట్లు గెలుచుకుని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం రేపు ఆంధ్రాకి మళ్ళీ చేస్తారు వైజాగ్లో రైట్ సో సీఎం రెడ్డి గారు ఇందాక మనం డిస్కషన్ చేసుకున్న ప్రకారంగా ఐదేళ్ళు పరిపాలనలో ఉంటారని కొంతమంది ఉండరు అని కొంతమంది మధ్యలో దిగిపోతారని కొంతమంది ప్రస్తుతం ఆయన జాతరీత్యా ఆయన సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది నేను చూశాను అమ్మా ఆయన జాతకం వేరే విశ్లేషణలో చెప్పాను ఆయనకి ఫలానా దశ స్టార్ట్ అయింది ఈ టైం నుంచి ఈ టైంకి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని ఆ ఇంటర్వ్యూలో కేసీఆర్ గారి జాతక విశ్లేషణ ఈయన జాతక విశ్లేషణ కూడా చేసి చెప్పడం జరిగింది ఆయన కొండారెడ్డిపల్లిలో ఫోర్ థర్టీకి పుట్టారు ఈ లగ్నం మేష లగ్నం సప్తంలో ఈ గ్రహాలు ఉన్నాయని షష్టాధిపతి సప్తంలో ఉన్న బుధమహాదశ ప్రారంభం అయింది అయ్యాకే ఈయనకి సీఎం యోగం వస్తుందని చెప్పడం జరిగింది అలాగే వచ్చారు ఈయన పూర్తి కాలం మీకు లైవ్లో చెప్తున్నాను పూర్తికాలం ఐదేళ్ళు సీఎంగా కొనసాగుతారు ఇంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు అవుతారని చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది డిసెంబర్ పదమూడున కేసీఆర్ గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పాను అలాగే చేశారు ఆయన రేపు సాయంకాలానికి దిగిపోతారని చెప్పాను అదే జరిగింది అది రేపు రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నూట ఇరవై ఆరు ఎమ్మెల్యే సీట్లు ప్లస్ ఇరవై ఒక్క ఎంపీ సీట్లు వస్తాయి అన్నాను నన్ను అందరూ వీడు ఏదో అని చెప్పి ట్రోల్ చేసి అన్నారు సరే వచ్చాక తెలిసింది కదమ్మా రేపు కూడా వచ్చాకే తెలుస్తుంది ఈ లోపు ఈ పది రోజుల్లో పదిహేను రోజులు ఉంది మన వీడియో వచ్చేటప్పటికి రిజల్ట్ వస్తుంది పదిహేను రోజుల్లో కామెంట్లు చేస్తూనే ఉంటారు వాళ్ళందరినీ మనం ఇది తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అంతమైపోతుంది ఇంకా కేసీఆర్ అని అంటున్నారు గారి జాతక ప్రకారం సిచ్యువేషన్ అయితే బాగులేదమ్మా నేను చెప్పాను అక్టోబర్ తొమ్మిది నుంచి ఎప్పటి నుంచి ఆయనకి బాగోలేదు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని సో ఆ తర్వాతే డిసెంబరు పంతొమ్మిది వరకు ఉంది అది గ్రహం ఆ జరిగే కాలంలో ఇబ్బంది ఉంటుంది అన్నాను అదే టైంలో దిగిపోయారు ప్లస్ పడిపోయి ఆయనకి సర్జరీ అయింది కూడా పంతొమ్మిది ము డిసెంబర్ పంతొమ్మిది ముందే సో ఆయనకైతే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ పార్టీ అయితే ఉంటుంది ఆ తర్వాత ఆలోచించాలి ఉంటుందా ఉండదా అనేది ఇది ఒక పర్సనల్ క్వశ్చన్ గురువు గారు మీ గురించి మీ దగ్గర ఉన్న ఒక మంత్రదండం ఒక వింతగా ఉంది అసలు నేను ఇప్పుడు ఎప్పుడు కూడా చూడలేదు జాతకం ఎలా చెప్తారు దాంతో జాతకం చెప్పడం కాదమ్మా భవిష్యత్తు చెప్తున్నాం అదే అదే జాతకం అనేది కాదు ఇక్కడ జాతకం అంటే హార్స్కోప్ కావాలి గ్రహాలు ఇవి అవి అవి అది డివైన్ ఆస్ట్రాలజీ అని చెప్పి విశ్వంలో ఉన్న శక్తికి విశ్వంలో ఒక శక్తి నడిపిస్తుంది కదా దానికి కనెక్ట్ అయ్యేదే అది ఒక ఇన్స్ట్రుమెంట్ మంత్రదండం అనేది నేను చూసేది మోసం కానీ సమాధానం ఏంటి తప్పే ఉందండి యద్భావం తద్భావతి ఇప్పుడు మీరు మోసం చేస్తున్నారు అనుకున్నారనుకోండి నాలో ఒక మోసగాడి కనపడతాడు ఇప్పుడు నేను పెలికేది సత్యం అనుకోండి నేను చెప్పింది జరిగింది చాలా మందికి వాళ్ళు ఏమనుకుంటారు ఓహో ఈయన చెప్పింది జరిగింది అని అనుకుంటారు కదా అది ఇక్కడ నేను జనాలను మోసం చేసి నేను డబ్బులు సంపాదించుకుని నీకు ఆ పూజలు చేయాలి ఈ హోమాలు చేయాలి పది లక్షలు పట్టిరా పన్నెండు లక్షలు అవద్దని నేనేం చెప్పట్లేదు కదా లేకపోతే లక్ష రూపాయలు తీసుకురా యాభై వేలు తీసుకురా అని ఎక్కడన్నా నేను నా దగ్గర అడిగిన వాళ్ళకి గోచారం ఇచ్చే ఈ గ్రహాలు బాగోలేదు దశాంతర దశలు ఇచ్చే ఈ గ్రహాలు బాగోలేదు ఇవన్నిటికి కలిపి ఎంఆర్పి ప్యాకేజీ ఇది లేకపోతే త్రయంబకేశ్వర వెళ్ళు లేదా అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు శనిసింగనాపూర్ వెళ్ళు శని బాగపోతే రాహుగ్రహం బాగపోతే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళు అని నేనే పూజలే అని చెప్పి ఇట్లా రాహు రాహు నీ పక్కన ఇంట్లో రాహు ఉన్నా అక్కడ భగవంతుడు ఉన్నాడు ఒకడికి ఎవడికో చెప్పాను నేను గురువుగారు నేను కుక్కి వెళ్తున్నా అన్నాడు దేనికి రా అన్న ఆ రాహు సుబ్రహ్మణ్య స్వామి రాహు ఇప్పుడు నాకు అంతర్దశ జరుగుతుంది అన్నాడు వాడు కూడా ఆస్ట్రాలజరే తెలుసు అనమాట మమ్మల్ని కొంచెం చేస్తుంటారు రాహు విగ్రహం నీ పక్కన లేదా అన్న అంటే ఎక్కడ ఉంది గురువుగారు కులో ఉన్నాయో ఉన్నాడు అన్నాడు అవి పునః పుణ్యక్షేత్రాలు అయ్యో ప్రశస్తమైన కాలంలో పుట్టిని అక్కడే ఉంటాడండి భగవంతుడు నీ పక్కన ఉన్న విగ్రహంలో కూడా ఉన్నాడు నువ్వు చూడగలిగే భావంతో ఉంటుంది అన్న ఆ లేదు వెళ్తున్నా అన్నాడు సరే నీ కర్మ అన్న వార్త వార్త అవుటర్ రింగ్ రోడ్లో హైదరాబాద్ ఎక్కాక యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లోని ఫోన్ చేశాడు వెళ్ళి వస్తున్నాము కారు చెత్త అయిపోయింది మేము బతికున్నాము అన్నాడు వెళ్ళకపోతే జరిగేది కాదు కదా మరి కుక్కిలో ఉన్న రాహు ఏం చేసింది చెప్పండి ఎన్నో ఎంతో మంది పుణ్యక్షేత్రాలకు వెళ్తా యాక్సిడెంట్లే చనిపోతున్నారు నిజమే మరి ఆ భగవంతుని రక్షించాలి కదా అవును కర్మని ఎవడో తప్పించలేడమ్మా ఇక్కడ మేము కూర్చుని నేను చెప్పినా ఇంకోటి చెప్పినా ఎవడో చెప్పినా కబుర్లు చెప్తుంది తప్ప కాలక్షేపానికి జనాలకి ఈ కర్మని ఎవడో తప్పించలేడు ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డికి అవ్వాలని ఉంది అదే అవుద్ది అర్థమైందండి దాన్ని నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవడన్నా తప్పించలేము దీన్ని ఎవడం మార్చలేము ఏమి రాసినో రాసి ఉంటుంది ఫిక్స్ అయిపోయి ఉంటుందండి అదే జరుగుద్ది దానికి తగ్గట్టే ఆ జీవుడు డ్యాన్స్లో వేస్తాడు అర్థమైందండి నేను ఆడతాను అనుకునేది అజ్ఞానం నేను సంపాదించే వంద కోట్లు లేదా బిర్లా టాటా అనుకుంటాడు ఏది పెద్ద పెద్దోళ్ళందరూ ఇది సంపాదించేది వంద ఇది లేనికి ముందు పొందే డబ్బు ఇడు పోయాక డబ్బు ఉంటుంది ఇది వర్త డబ్బు ఏమి లేదు కొత్తగా సంపాదించారు తీసుకెళ్తా పట్టుకెళ్ళేది లేదు నేను సంపాదించాను అనుకునేంటి ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేను చెప్పా జ్యోతిష్యం జరిగింది నేను చెప్పా జరిగింది అనేది ఒక అజ్ఞానం అది జరగాల్సి ఉందో జరుగుద్ది దాన్ని తెలుసుకుని చెప్పడమే జ్యోతిష్యం అది ఒక దైవానుగ్రహం ఉంటే వచ్చది అంతే తప్ప ఇక్కడ నేను చెప్పాను అనుకున్నాను అమ్మ అది అహంకారం వస్తుంది అది అజ్ఞానం తర్వాత భగవంతుడు ఒకటి అనుకోండి మళ్ళీ పాతాళంలో గురువు గురుగారు చివరిగా మంగళగిరి నుంచి లోకేష్ గారు అలాగే లావణ్య గారు పోటీ చేశారు సో గెలుపు ఎవరి వైపు ఉంది ఈసారి లోకేష్ గారు ఏమైనా గెలిచే అవకాశాలు నాలుగు నెలల క్రితం అయితే గంజి చిరంజీవి టికెట్ డిక్లేర్ అయినప్పుడు ఒక రెండు వేల రెండు వేల ఐదు గంజి చిరంజీవి గారు గెలవచ్చు అని చెప్పానమ్మా సో ఆయన టికెట్ మార్చేశారు చిరంజీవి సీట్ చినిగిపోయి మురుగు లావణ్య వచ్చింది అక్కడ మరి ఎందుకు జరిగిందో ఇప్పుడైతే నాకు కనపడే ఇదిలో ఒక రెండు వేల ఐదు వందలో లోకేష్ గారే గెలవచ్చు అని చెప్తున్నాను గెలవచ్చు